ఈరోజు శ్రీరామ్లపేట గ్రామంలో, ఇది ఒకటే గ్రామం కాదు, నేను దాదాపు ఒక 2 నెలల నుంచి హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం దాదాపుగా 70% వరకు తిరగడం జరిగింది. ఇవాళ శ్రీరామ్లపేట గ్రామంలో ఎలక్షన్ల ప్రచారం తిరుగుతున్నాం. ఇంటింటికి గుర్తు పెట్టుకుంటూ ప్రచారం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇవాళ ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు ఇంట్లో ముసలమ్మల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్నపిల్లల వరకు కూడా మా వెనకాల ఉండి ఇవాళ ఈటల రాజేందర్ గారికి జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళే మాకు వివరించుకుంటూ జరగదు. ఓటు ఈటల రాజేందర్ గారికి భూ గుర్తుకు ఓటేసి అంతకంటే ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మెజార్టీతోటి 100,000 మెజార్టీతోటి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని అంటున్నారు. ఇవాళ మేము ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో బొట్టు పెట్టి మంగళహారతులు ఇచ్చి పువ్వులు ఇచ్చి పండ్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇట్లనే మేము ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మేము మర్చిపోము మిమ్మల్ని, మేము భూ గుర్తు కోటేస్తామని చెప్తున్నారు. యువకులు మాత్రం ప్రతి ఒక్కరింట్లో కూడా మేము ఉన్నాం మేడం, అసలు మీరు ఎందుకు తిరుగుతున్నారు, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అంటున్నారు. కాకపోతే మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలని వస్తున్నాము అని చెప్తున్నాము. కాబట్టి ఈసారి ప్రభుత్వానికి మాత్రం తగిన బుద్ధి చెప్తామని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు 100,000 మెజార్టీతోటి గెలిపిస్తామని కూడా మాకు వాగ్దానాలు చేస్తున్నారు ఈ శ్రీరామ్లపల్లి ప్రజలందరూ కూడా. మీ వెనుకనే ఉంటాం, మీ వెనుకనే ఉంటాం. సార్కు ఇప్పటి వరకు మాకు చేసింది సేవ, మేము ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం సార్కు జరిగినటువంటి అన్యాయానికి మేము చేస్తాం సార్ కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి గడప గడప నుంచి కదిలి వస్తున్నారు. ఇవాళ మీరే చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో, ఇళ్ళల్లో ఒక్కరు కూడా లేరు ఇవాళ శ్రీరామ్లపేటలో. కాబట్టి ఈసారి 100,000 మెజార్టీతోటి గెలిపిస్తామని చెప్తున్నారు, గెలుస్తాం కూడా 100,000 మెజార్టీతోటి అని.